టిఆర్ఎస్ ఆలోచన అప్పుడు మీకు పుట్టింది కదా, ఎవరో కల్పిస్తే పుట్టిందని మీరు చెప్తున్నారు మీ మొత్తం మీ టీంకి. ఇప్పుడు మొన్న 21వ ఆవిర్భావ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాలంటే భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని గాదిరి కిషోరు ఏదో ఒక వ్యాసం రాశాడని ఆయన ప్రస్తావించారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా విజయరామారావు గారు ఏం చెప్తారు ఈ బీఆర్ఎస్ ఆలోచన మీద, సాధ్యాసాధ్యాల మీద, కేసీఆర్ వైఖరి మీద? ఇప్పుడు ఇంట ఉన్నటువంటి కొంతమందికి నిజంగా ఉత్సాహవంతులు కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, సామాజిక సేవలో నిమగ్నమై పూర్తి స్థాయిలో నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు కావచ్చు వాళ్ళ పార్టీలో. మీరేమంటున్నారు, భారత రాష్ట్రీయ సమితి, రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, జాతీయ స్థాయిలో రాష్ట్ర సమితి అనద్దు అనరు. రాష్ట్రీయ అంటే ఒక స్టేట్కి సంబంధించిన, ఓకే, అది అనాలోచితంగా ఆయన ఏం రాసిండో ఈయనకు దానివల్ల ప్రేరేపితమైన డబ్బా నా గురించి నా అనుకునేదానికి సపోర్ట్ ఎట్ట దొరుకుతుంది శాసనసభ్యుల నుంచి సంతోషపడి ఉండొచ్చు, ఆయన ముగ్ధుడైపోవచ్చు, దాన్ని కోడి చేసిండు. కానీ అదంతా అంటే మేము ఉద్యమంలో కొనసాగిన వ్యక్తులుగా అఫ్కోర్స్ నీకు ఈరోజు అధికార బలం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏదన్నా ఆ రోజు లేదేమో కానీ ఈరోజు ఉన్నది. జాతీయ స్థాయిలో అనేక రాజకీయ పార్టీలను అందులో ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీలతో చర్చించి ఒక ఫ్రంట్ కడతాననే ఆలోచన ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రయత్నాలను మనం చూసినాం. నిన్నేమంటుండు ఫ్రంట్ లేదు, అచ్చా అదే ఈయన సంప్రదించిన భారత ప్రాంతీయ పార్టీల నాయకులందరూ ఈ మధ్య రాష్ట్రపతికో ఎవరికో ఢిల్లీలో కలిసి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ను కనీసం గుర్తు చేయలే, పిలువలే, ఆహ్వానించలే వాళ్ళు. ఆయన లేడు, అవును లేడు, 13-14 పార్టీలు వాళ్ళు రిప్రజెంటేషన్, 13-14 పార్టీలు ఒకటైనరు. అవును, వారి కనీసము కేసీఆర్ తిరుగుతున్నాడు మనలాంటి ఒక వ్యక్తి, మరి మనం కలుపుకుంటే మేలు జరుగుతుంది అనే ఆలోచన వారికి ఎందుకు లేదంటే కేసీఆర్ పట్ల వారికి ఎవరికి కూడా నమ్మకం లేదు. కేసీఆర్ అంటే నమ్మదగిన వ్యక్తి కాదనే అంచనా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఉంది. వారికి నమ్మకం లేదనుకోవాలి, లేకపోతే ఈయనే అవాయిడ్ చేశాడు అనుకోవాలి. ఎందుకంటే ఆయన అన్నారు కదా, నాకు ప్రగతి భవన్కి వచ్చారు పినరయి విజయన్ వాళ్ళు, ఇంకా ఆ రోజు సీతారాం గారు వీళ్ళంతా వెళ్ళారు కదా. వాళ్ళు వచ్చి నా దగ్గర ప్రపోజల్ పెట్టారు, మనమంతా మోడీని గద్దె దించడానికి ఏకం కావాలని. ఈయన చెప్పింది కానీ వారెవరు చెప్పలే మనకు, వాళ్ళు చెప్పలేదు, వారెవరు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడా చెప్పలే. ఈయన కలిసి వచ్చిన తర్వాత మాట్లాడిన సందర్భంగా ఆ డిఎంకే ఆయనతో మాట్లాడిండు, మేము ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి రాబోతున్నాం, ఫ్రంట్లో మా భాగస్వామ్యతడు మేము మాట్లాడినామని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చెప్పిండో లేదో అలాంటి ఆలోచన లేదని ఆయన అన్నాడు నాకు. డిఎంకే ఆయన స్టాలిన్ దేవగౌడ వైపు నుంచి కూడా, దేవగౌడ దగ్గర ఏదో మాట్లాడొచ్చిన అయిపోతుంది, ఫ్రంట్ వచ్చే టెంట్ వచ్చి అన్నాడు, వాళ్ళు ఎంబడే వాళ్ళు చెప్పినారు. అయితే కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజల కంటే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ నాయకత్వాలకు వారికి బలమైన ఒక నిర్ధారణ జరిగి ఉన్న వ్యక్తి ఆయన గురించి నిర్ధారణ జరిగింది, నమ్మదగిన వ్యక్తి కాడు. అందుకేనా ఏ మల్లయ్యనో పుల్లయ్యనో ప్రధాని చేయడానికి మనం సిద్ధంగా లేవని చెప్పుకొచ్చాడు కదా, అందుకే అనుకోవాలా. మొన్న నిన్న బీఆర్ఎస్ అని దాన్ని ప్రస్తావిస్తూ ఏ మల్లయ్యనో ఎల్లయ్యనో మనం ప్రధానమంత్రిని చేయడానికి మనం లేవు, ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాని తీసుకెళ్ళాలి, ప్రత్యామ్నాయ ఎజెండాని తీసుకెళ్ళాలంటూ మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ ఎజెండాలో మల్లయ్య ఎల్లయ్య ఉండడు, కుటుంబ సభ్యులు ఉంటారు. ఓహో, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.